భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయి 74వ సంవత్సరంలో ఉన్నాం అయినా కూడా మహిళలకు స్వాతంత్రం ఎక్కడ వచ్చిందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం చట్టాలు మారాయి రూల్స్ మారాయి మహిళలదే స్వేచ్ఛ జీవితం అని మరికొందరు అంటున్నారు మహిళలకు నిజమైన స్వాతంత్రం వచ్చుంటే ఇప్పటికీ కూడా మహిళల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి కొంతమంది మహిళలు వేసుకునే దుస్తుల విధానం వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయి అంటున్నారు మరికొందరు ఫ్రీడమ్ వల్ల జరుగుతున్నాయి అంటున్నారు వాస్తవానికి నిజంగానే మహిళలు వేసుకునే దుస్తుల విధానంలో అయితే ఇదంతా కూడా కనిపించని పరిస్థితి ఒకవైపు అయితే మరోవైపు మాత్రం మహిళలపై ఇంకా దాడులు జరుగుతున్నా ఎన్ని చట్టాలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి న్యాయం జరుగుతుందా అనేది ఒక ప్రశ్నగా మారింది మరి వీటన్నిటి మధ్య కూడా మహిళా జీవితం మహిళల ఒడిదుడుకులు అలాగే మార్చి 8 వచ్చింది అంటే ప్రపంచ మహిళా దినోత్సవాని మహిళలకి ఎంతో ఫ్రీడమ్ ఉన్న లైఫ్ అని ఇలా ఎన్నో జరుగుతున్నా కూడా నిజమైన జీవితంలో స్వతంత్రం లేదు అని ఆరోపిస్తున్నారు ఈ రోజు మనతో పాటు మేడ్చల్ జిల్లా బీజేపీ కార్యదర్శి అలాగే ఆశ్రిత మండల మహిళా అధ్యక్షురాలు సుజాత గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు సుజాత నేను బీజేపీ మేడ్చల్ జిల్లా కార్యదర్శిని అలానే ఆశ్రిత మహిళా మండలి ప్రెసిడెంట్ ని ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించిన సుజాతకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు దేశంలో జరుగుతున్న మహిళల మీద దాడులకి కారణం ఏమై ఉండొచ్చు మీరు ఒకటి కొంచెం మహిళలకి ఎక్కువ స్వాతంత్రం వచ్చిందేమోనని నా అభిప్రాయం అమ్మా ఓకే అంటే తల్లిదండ్రులు కూడా ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళని మన కన్న ప్రేమతో వాళ్ళని ఇంకెక్కువగా లైక్ ఏమంటారు దానికంటే కొంచెం ఎక్కువ భయపెట్టకుండా ఆడపిల్ల మగవాళ్ళు సమానము అన్న ఉద్దేశంతో మహిళల్ని బయటికి పంపించడం అనేది జరుగుతుంది సో అది నేను 100% యాక్సెప్ట్ చేస్తాను బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇలా పంపిస్తూనే తల్లిదండ్రులు వాళ్ళకి తగినన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటే ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ఉంటాయని ఇంకొకటి ఏంటంటే మహిళ ఒక విధంగా తీసుకుంటే ఒక డ్రెస్ గురించి కూడా మనము మాట్లాడుకోవాలి సాంప్రదాయంగా ఉన్న మహిళ వైపు చూడడానికి మహిళ మగవాళ్ళు చాలా వరకు ఆలోచిస్తారు భయపడతారు ఓకే చూడగానే చేతులైతే మొక్కేటట్టుంది ఈమెతో మనకెందుకు అన్నది అలానే నేను వేరే డ్రెస్సులు వేసుకోవద్దని మోడర్న్ గా ఉండద్దని అంటలేదు అది కూడా ఎంతవరకు అంతవరకే మనము పిల్లల్ని అలవాటు చేసి తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు వీళ్ళతో ఇలా ఉండాలని ఆడపిల్లలకు చెప్పినట్టే మగవాళ్ళని కూడా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది నాన్న బయటకు వెళ్తే మన చెల్లికి ఎంత సేఫ్ కావాలని నువ్వు అనుకుంటున్నావో సో అలానే ఆడపిల్ల కూడా మన చెల్లి ఒక అమ్మ కూతురు అని నువ్వు అనుకుంటే నీకు చెడాలోచనలు అనేవి రావు అనేసి తల్లి చెప్తూ ఉంటే కూడా మాక్సిమం కొన్ని అత్యాచారాలు జరగవేమో అన్న అభిప్రాయం కూడా ఒకటి ఉంది మీరు అన్నారు ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకంగా ఉండాలి చెప్పుకోవాలి అని సో ఆడపిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల జరుగుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు ఫ్రీడమ్ ఇవ్వడం వల్లే జరుగుతుందని అనే నేను అంటలేదమ్మా కాకపోతే ఏంటంటే కొంచెం దాంతో పాటు ఫ్రీడమ్ తో పాటు భయం అనేది కూడా నేర్పించమని చెప్తున్నాను సమాజం అంటే ఎలా ఉంటుంది సమాజంలో బయటికి వెళ్తే ఆడది ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి మగవాడి నుంచి తను ఎలా రక్షింపబడాలి అనేది కూడా నేర్పిస్తే ఇంత ఎక్కువ అత్యాచారాలు జరగనేది నా అభిప్రాయం ఓకే అంటే నేర్పించాలి లేకపోతే ట్రైనింగ్ అంటే మీరు ఏదైతే అన్నారో లైక్ పేరెంట్స్ పిల్లలకి చెప్పాలి అంటున్నారు కదా అంటే అమ్మాయికి చెప్పాలని మీరు అనుకుంటున్నారా అబ్బాయికి కూడా చెప్పాలి అని మీరు అనుకుంటున్నారా నేను ముందే చెప్పాను రా అబ్బాయికి అమ్మాయికి కూడా చెప్పాలి అబ్బాయిలు ఎలా చెయ్యకూడదో చెప్పాలి అమ్మాయిలు ఎలా ఉండాలో చెప్పాలి సో అలా చెప్పడం వల్ల ఏంటంటే మగ పిల్లోడు బయటకు వెళ్ళినప్పుడు వాడికి మైండ్ లో ఫిక్స్ అయిపోతాడు అన్నమాట అరే ప్రతి ఆడపిల్ల కూడా నా చెల్లి ఉంటారు ఎవరో లవర్ అనేవాళ్ళు అందరూ చెల్లెళ్ళు అంటే నాకు లవర్ అద్దా అనేసి వాడు కూడా అడుగుతాడు సో అందుకని లవర్ అనేది కామన్ సరే ఒకళ్ళు ఇద్దరి మీద అలాంటి అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు బట్ ఏంటంటే కొంచెం ఆడవాళ్ళు డ్రెస్సులు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఈ అమెరికా రష్యా అట్లాంటి దేశాల్లోనే మన సాంప్రదాయం సంస్కృతుల్ని వాళ్ళు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మంచి చీరలో ఉన్న అందము లంగావాణిలో ఉన్న అందము అసలు నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా రాదు సో ఉంటది అందం అనేది ఉంటది ఉంటది కానీ దానికి నువ్వు మోడర్న్ గా చేయాలనుకుంటే ఎన్నో రకాల ఇవి ఉన్నాయి హాఫ్ కట్ చేయడం కానీ లేకుంటే స్లీవ్లెస్ బ్లౌజులు ఇలాంటి వాటిని కొంచెం మనము బ్యాన్ చేయగలిగితే అంటే ఆపగలిగితే పిల్లలకి నేర్పించకుండా ఉండగలిగితే మాత్రము అలవాటు చేయకుండా ఉంటే మాత్రము
అంటే ఒళ్ళు కప్పుకోవడంలో ఉండడం వల్లే ఆడపిల్లలకి అత్యాచారాలు సకము ఖండించగలుగుతాము సకం తగ్గుతాయి అనేది నా పర్సనల్ అభిప్రాయం. దుస్తుల విషయానికి వస్తే మన దేశంతో పోల్చుకుంటే మీరు అన్నట్టు మనం నిండు వస్త్రాలతో ఉంటాం. పక్క దేశాల్లో కూడా డ్రెస్సింగ్ వేరు ఉంటుంది. మరి వాళ్ళ మీద అత్యాచారాలు అక్కడ ఎక్కడ జరగట్లేదు. ఇక్కడ జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు? కేవలం దుస్తులు అయితే మనతో పోల్చుకుంటే వాళ్ళ డ్రెస్సింగ్ ఇంకా చాలా ఇదిగా ఉంటుంది కదా. సో మీరు ఎలా డిసైడ్ చేయగలుగుతారు అది? నేను అదే చెప్తున్నాను అమ్మ, పెంపకం. అదేంటంటే ఇప్పుడు సిటీస్ లో సారీ అవుట్ ఆఫ్ స్టేట్స్ లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం పట్టించుకోరు. పాప అయినా బాబైనా ఫస్ట్ నుంచి పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు అదే డ్రెస్ లో ఉంటారు. సో తల్లిదండ్రులు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, తల్లి షార్ట్ వేసుకుంటుంది తండ్రి షార్ట్ వేసుకుంటాడు, తల్లి టీ షర్ట్ వేసుకుంటుంది తండ్రి టీ షర్ట్ వేసుకుంటాడు. సో వాళ్ళకి ఏంటంటే కళ్ళల్లో పుట్టిన వెంటనే చూసినప్పుడు అది ఫిక్స్ అయిపోతుంది, ఈ డ్రెస్ ఇలానే ఉంటారు మనసు. కానీ మనమేంటి, మన తాత తల్లులు తర్వాత తాతమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు మేనమామలు వీళ్ళందరూ ఏంటి ఒక పద్ధతిలో ఉన్నారు. మనం ఇప్పుడు ఏంటంటే ఏదో పిచ్చ వ్యామోహానికి పక్కవాడిని అనుసరించాలన్న దీంతో మనం ఏం చేస్తున్నామంటే మోడర్న్ కి అలవాటు పడాలి, మన పిల్లలు మోడర్న్ గా ఉండాలి అని. ఈవెన్ మీరు ఆలోచన చెయ్యండి అమ్మా, చాలా వరకు లో క్లాస్ అంటే లో క్లాస్ పీపుల్ అని నేను అనకూడదేమో, మన దగ్గర మనీ ఉన్నా లేకున్నా నార్మల్ గా కూలి పని చేసే పిల్లలకి కూడా కట్ చేసిన హ్యాండ్స్ ఉన్న బ్లౌజులు వేస్తున్నారు. అవి అవసరమా? అదొక్కటే నేను ఒక స్త్రీగా నేను అడుగుతాను, ఒక తల్లిగా నేను వెళ్ళిన తప్పు అని మీరు ఏమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు? తప్పు అని నేను చెప్పట్లేదు రా. తల్లిదండ్రులు నిండు బట్టలతో ఉంటారు అన్నది ఇక్కడ మన తెలుగు సాంప్రదాయము, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు. పుట్టినప్పటి నుంచి కూడా మనం అదే వేలో అలానే వస్తున్నాము. సో పిల్లలు మనల్ని అలానే చూస్తారు. సాంప్రదాయాలు అంటున్నారు, పక్కన వాళ్ళేమో టెక్నాలజీ పెరిగింది అలాగే మనం ఇంకా కూడా అంటే లైక్ కంఫర్ట్ కి అలవాటు అయిపోయాం కాబట్టి సో అలాంటి వేసుకోవాల్సి వస్తుంది అని అని మరికొందరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే వేసుకోండి, జాబ్ పరంగా వేసుకోండి, ఫంక్షన్ పరంగా వేసుకోండి, లేదు ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు సరదాగా వేసుకోండి. కానీ అదే లైఫ్ అన్నట్టు, అది లేకుంటే మా పిల్లలు ఉండలేరు అన్నట్టు తయారు చేస్తున్నారు తల్లిదండ్రులు. పాపకి ఇప్పుడు 3 ఏళ్ళు రాగానే అసలు వాళ్ళు కొనే డ్రెస్ పట్లంగాలు చూసి ఎన్నాళ్ళు అయిందమ్మా, లంగావాణి చూసి ఎన్నాళ్ళు అయింది. సో ఒక్కసారి తల్లిదండ్రుల్ని ఆలోచన చేయమంటున్నాను. డ్రెస్సింగ్ వల్ల జరిగిందని మాత్రం నేను అంటలేదు. బయట ఉన్న ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఈ తాగుడు సిగరెట్లు తర్వాత ఈ మగవాళ్ళు కూడా పిల్లల్ని మనం కంట్రోల్ చేయకపోవడము, వీటిలన్నింటి వల్ల కూడా ఈ అత్యాచారాలు జరగడానికి అవకాశం ఉంది. 50% డ్రెస్ లని చెప్తున్నాను, ఒక 50% మన బిహేవింగ్ కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, ఇక్కడ చూస్తే మనం మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు మాట్లాడిన ప్రకారం అమ్మాయిల గురించి వన్ సైడే మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాడులు జరుగుతుంది అమ్మాయిల వల్ల, అమ్మాయిల మీద జరుగుతుంది, లాస్ అవుతుంది అమ్మాయిల లైఫ్. మరి అక్కడ అబ్బాయిలకి ఎలా మోటివేట్ చేస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారు? నేను మీకు ముందే చెప్పాను, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రులు సరిగ్గా చూడట్లేదని మీరు అనుకుంటారు? అని నేను అంటలేదు, తల్లిదండ్రులు సమంగానే చూస్తున్నారు. దాంతో పాటు ఏంటంటే ఈ ఉద్యోగాలు తర్వాత బిజినెస్లు, ఎందుకంటే ఇప్పుడు అంత కమర్షియల్ అయిపోయిందమ్మా. పక్కవాడు ఏదైనా చేశాడు అంటే చిన్న బిల్డింగ్ కట్టాలంటే మనం దాని మీద పెద్ద బిల్డింగ్ కట్టాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు తప్పించి, మనము వాళ్ళకన్నా ఎంత మంచిగా ఉన్నామో వాళ్ళ పిల్లల కన్నా మన పిల్లలకి సంస్కృతిని మనకున్న సాంప్రదాయాలని కానీ మనకున్న మంచితనాన్ని ఎంతవరకు మనం ఇవ్వగలుగుతున్నాము, సమాజంలో మన పిల్లలకు ఒక మంచి గుర్తింపు అనేది మనం తల్లిదండ్రులుగా తేవడానికి బాధ్యత ఎంతవరకు వహిస్తున్నాం అనేది ఏ తల్లిదండ్రులు ఆలోచన చేయట్లేదు. ఎరన్ మనీ ఎరన్ మనీ అనే దాంట్లో ఏంటంటే ఒక యంత్రానికన్నా ఘోరంగా తల్లిదండ్రులు తయారవడం వల్ల ఈ పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులకి ఏది మంచి ఏది చెడు అని చెప్పకపోవడం వల్ల, ఇంకొకటి మెయిన్ నేను చెప్పేది ఏంటంటే మీడియా వల్ల ఎక్కువగా పిల్లల్ని టీవీలకి ఫోన్లకి అలవాటు చేయడం వల్ల, అందులో ఎన్నో యాప్స్ ఉండడం వల్ల కూడా ఆ పిల్లలు ఏంటంటే మనం ఏదో టైం పాస్ ఏదో బొమ్మ చూస్తామని ఇస్తాం, వాళ్ళు తెలియక నొక్కుతారా తెలిసి నొక్కుతారా అదర్ బటన్స్ కి వెళ్ళిపోతుంటాయి ఆటోమేటిక్. అక్కడ వెళ్ళిపోయినప్పుడు అందరూ చూడగానే దృశ్యాలు మీరు చూస్తుంటారు. అది చేస్తే ఏంటి, చూస్తే ఒకలాంటి ఎగ్జైట్మెంట్, చేస్తే ఏంటి అన్న ఎగ్జైట్మెంట్ లో ఆ పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత 4 మగపిల్లలు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు వాళ్ళు తాగుతున్నప్పుడు ఈ లేదు 4 మగపిల్లలు టీనేజ్ వస్తున్నప్పుడు కొత్తలో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఇలాంటి ఆలోచన ఉంటుంటాయి. అది హార్మోన్స్ ప్రభావం. దాని తల్లిదండ్రులు మనము వాళ్ళకి చెప్పాలి, మీకు ఈ వయసులో ఇలా ఉంటుంది నాన్న ఇలా ఉండాలి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆడపిల్లకి మెచ్యూర్ అయినప్పుడు ఎలా చెప్తామో సో మగపిల్లోడికి కూడా 15 సంవత్సరాలు రాగానే బాబు నీ పరిస్థితి ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది సో బయటకు వెళ్తే ఇలా ఉండాలి, ఇలా ఉన్నప్పుడు ఇలా కంట్రోల్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఆడపిల్లకి కంట్రోల్ చేస్తారు, అమ్మ నువ్వు కంట్రోల్ ఉండరా, ఆడి కాస్త చూడకరా వీడి కాస్త చూడకరా అని చెప్తారు. కానీ సేమ్ ఫీలింగ్స్ మగపిల్లోడికి అదే ఏజ్ లో వస్తాయి. మరి ఏ తల్లిదండ్రులు మగపిల్లలకి చెప్తున్నారు?
సో అలా చెప్పడం వల్ల కూడా మనకి అత్యాచారాలను అరికట్టడానికి 100% అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. సొసైటీలో స్త్రీ పాత్ర ఏ విధంగా ఉంటే ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక స్త్రీగా అసలు సమాజంలో ఇలాంటి జరుగుతున్నందుకు నేను చాలా బాధపడుతున్నానమ్మా. మగపిల్లలలా చేస్తున్నారంటే ఆ ప్లేస్ లో మన కొడుకే ఉంటే ఏంటి అని చాలా సిగ్గుతో కూడా తలవంచుకోవాల్సిన ప్రతి ఆడికి తలవంచుకోవాల్సిన పరిస్థితి. ఇది జరగకూడదంటే మన మగపిల్లల్ని ఒక పద్ధతిగా పెంచాల్సిన అవసరం అనేది ఉంది. అంటే చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు మంచిగా జరిగినా చెడుకు జరిగినా తల్లి పెంపకం అనేసి అంటారమ్మా, తండ్రిని ఎవరు అనరు. ఓకే, అదొకటి సమాజంలో బాగా పేరుకుపోయిన నాకు తెలిసి ఒక చెడు మాట అని నేను అనుకుంటానమ్మా. ఎందుకంటే స్త్రీ చెల్లిగా ఉన్నప్పుడు అన్నయ్య అడుగు జాడల్లో నడుస్తుంది, ఒక పాపగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడుస్తుంది, పెళ్ళైన తర్వాత భర్త అడుగు జాడల్లో ఎప్పుడు భయపడుతూనే బ్రతుకుతూ ఉంటుంది. అటువంటి స్త్రీని ఒక మగవాడు ఇలా చేయగలుగుతాడంటే కారణం ఏంటంటే స్త్రీ అబల, స్త్రీ ఏం చేయలేదు. స్త్రీ శారీరకంగా అబల తప్పించి మానసికంగా అబల కాదు అన్నది నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్త్రీ ఎలా ఉండాలని మీరు అడిగారమ్మా, నేనేమంటానంటే భర్తగా ఉన్నప్పుడు సరైన ఆడకి దానికి సరే పెళ్లి కాకముందు ఎలా జరిగింది అన్నది సెకండరీ, పెళ్లి అయిన తర్వాత మాత్రం అర్థం చేసుకుని భర్త దొరికి ఆదరించే భర్త దొరికితే మాత్రం ఆ స్త్రీ మూర్తిది జీవితం ధన్యమైనట్టు. తర్వాత ఆ స్త్రీ ఎంతవరకు ఏం చేయాలని అంటే ప్రతి ఒక్కటి ఇంట్లో తనకి ఉద్యోగం చేసే ఆడవాళ్ళతో పోల్చుకోకూడదు, డబ్బున్న ఆడవాళ్ళతో పోల్చుకోకూడదు. తను ఒక గృహిణిగా తను ఏం చేయాలి, ఉదయం లేచామా, భర్తని ఆఫీస్కి పంపించుకున్నామా, అంటే ఇలాంటి అన్ని చెప్తే కొంచెం ఇలాంటి వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ నా అభిప్రాయం మాత్రమే మీకు నేను తెలియజేస్తున్నాను. సో ఆడపిల్లలకి పిల్లల్ని స్కూల్కి పంపించి ఆ తర్వాత తను చేయాలనుకుంటే నేర్చుకోవాలనుకుంటే చాలా ఉంది అమ్మ సమాజంలో. ఒక ఆడదానికి మిగిలిన టైం ఏం చేయాలని టీవీకి కానీ అట్లా అతుక్కుపోకుండా. సో ఈ మధ్య చాలా మంది ఆడవాళ్ళు సీరియల్స్ కి చాలా అడాప్ట్ అవుతున్నారు, దాని వల్ల కూడా ఈ అత్యాచారాలు జరుగుతాయని చెప్పేసి నేను ఒక అభిప్రాయం వెళ్ళబుచ్చుతున్నాను. దీనికి ఇలా జరగకుండా ఉండాలంటే స్త్రీ తను వీలైనంత వరకు ఒక గృహిణిగా ఒక తల్లిగా తన బాధ్యత అనేది జాగ్రత్తగా నిర్వర్తిస్తూ ఖాళీ టైంలో అసలు పిల్లలని దగ్గర కూర్చోబెట్టుకుని కాలేజీకి పంపించినా జాబ్ కు పంపించినా ఎప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి. ఓకే, సాటర్డేస్ అంటే లీవ్స్ వస్తుంటాయి జాబ్ హోల్డర్స్ కావచ్చు పిల్లలు చదువుకునే వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి సర్కిల్, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు అనే చిన్న ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం వల్ల కూడా ఈ గృహిణికి కొంచెం మనశ్శాంతి అనేది ఉంటుంది, పిల్లలు కూడా ఒక మంచి పెంపకంలో పెరుగుతారేమో అని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు టీవీ సీరియల్స్ వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయని. ఈరోజు చూస్తే టీవీ షోల్లో ఎన్నో షోస్, ఆ షోల్లో డ్రెస్సింగ్ విధానం అనేది చాలా ఘోరంగా ఉంది, దాని వల్ల కూడా కారణాలు అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? 100% నేను నీకు సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో మాత్రము. నాకు అసలు ఈ టీవీలు అంటేనే ఫస్ట్ నుంచి నచ్చదమ్మా. మనం ఎంటర్టైన్ చేసుకోవాలని అంటే చాలా ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉంటారు లేదంటే ప్రతి నెలకు ఒకసారి 4-5 ఫ్యామిలీస్ కలిసి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, లేదా అందరు కలిసి ఒకళ్ళింట్లోనే ఉంటూ కూడా ఏదైనా చేసుకోవచ్చు. అలా కాకుండా ఫ్యామిలీ వరకు కూడా ఎంజాయ్ చేసే ఫ్యామిలీస్ చాలా ఉన్నాయమ్మా. టీవీ వల్ల, ఫోన్ల వల్ల, ఈ డ్రెస్సులు చూడడం వల్ల, ఆ టీవీలో కూడా అత్తని ఇలాగ విలన్ గా, కోడల్ని ఇలా విలన్ గా చూపించడం, ఒక్కొక్కరు 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నా తప్పు లేదు అనడము, ఆడపిల్లల్ని రేప్ చేసినా తల్లిదండ్రులు డబ్బున్న వాళ్ళు వాళ్ళని కవర్ చేసి తీసుకొస్తారు కనుక ఇవేమి అంత ప్రాబ్లం కాదని చెప్పడం వల్ల కూడా పిల్లలు ఇలా తయారవుతారేమోనని. మీడియాలో ఇప్పుడు సీరియల్స్ కానీ తర్వాత చిన్న చిన్న కామెడీ షోస్ అట్లాంటివి చేస్తుంటారు. ఇంతకు ముందు ఏదన్నా ప్రోగ్రామ్ వస్తుంది, సండే హాలిడే వచ్చిందని అంటే ఫ్యామిలీతో పాటు టీవీ ముందు కూర్చొని సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఆ రామాయణ మహాభారతాలు అవ్వచ్చు, లేదంటే ఏమైనా చిన్న చిన్న శక్తిమాన్ సీరియల్స్ అట్లాంటివన్నీ చూడడానికి పిల్లలు ఇంట్రెస్ట్ గా ఉంటే తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు కూర్చొని చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ సమాజంలో ఏంటంటే మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. చేంజ్ అవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు వేసే డ్రెస్సులు కూడా బాగుండట్లేదు, అసలు ఈ హాఫ్ హాఫ్ డ్రెస్సులు వేసుకోవడం వల్ల. తర్వాత ఏంటంటే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వల్ల, అంటే ఆ భాష వల్ల కూడా పిల్లలు ఎక్కువగా ఆ టీవీకి అడాప్ట్ అయ్యి అదే పనులు వీళ్ళు బయట చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సీరియల్స్ తీస్తున్నారు, తీసిన దాని వల్ల మనము సమాజానికి ఏదైనా ఒక మంచి జరిగే ప్రోగ్రామ్స్ కానీ మంచి జరిగే టీవీ సీరియల్స్ కానీ తీయడం వల్ల సమాజానికి మనం ఒక సందేశం ఇవ్వగలుగుతాం. టీవీ అంటేనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి, ఎంటర్టైన్మెంట్ ఎందుకు, ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చెప్పే మంచి చెడులు వేసి మంచి నేర్చుకోవడానికి. కానీ ఇప్పుడు ఏ టీవీ అలాంటి సీరియల్స్ మనం తీస్తుంది, లేదంటే అలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది. సో ఇది కూడా ఒకటి ప్రభుత్వం పట్టించుకుంది, కొన్నిసార్లు నేను పేపర్లో కూడా చూశాను. సో ఇట్లాంటి వాటిని బ్యాన్ చేయాలన్నారు, కానీ ఇది ఎంతవరకు అమలు జరిగింది, అమలు జరగలేదు అని అంటే దానికి కారణం ఎవరు? సరే వాళ్ళు తీస్తారు, కనీసం నేననేది ఏంటంటే
మనం ఎందుకు చూడాలి అనేది కూడా నాది ఒక ప్రశ్న అమ్మా మీరు దయచేసి దీని తప్పుగా అనుకోకూడదు ఎందుకంటే ప్రతి మహిళ ఏంటంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను ఈవినింగ్ ఫ్రైడే తర్వాత థర్స్డే వచ్చిందంటే జబర్దస్త్ కి అడాప్ట్ అవుతున్నారు అంటే అలా చెప్పొచ్చో చెప్పకూడదో పేరు నాకు తెలియదు కానీ ఆ ప్రోగ్రామ్ చూడడం వల్ల మీకు ఏం తెలుస్తుంది మగవాడిని ఆడవాడిగా ఆడదాన్ని మగవాడిగా చూపించడం అనేది సమాజంలో ఎంతవరకు కరెక్ట్ అసలు అది చూడాలని మీ మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే అక్కడ మీరే తప్పు చేస్తున్నారు మీరు తప్పు చేస్తున్నప్పుడు పిల్లలు అది అనుకరించరని మీరు ఎందుకు ఆలోచించట్లేదు సో అందుకని దయచేసి తల్లిదండ్రులకు గానీ లేదంటే ఇంట్లో ఉన్న గురువునికి గానీ నేను ఇచ్చిన చిన్న సలహా ఏంటంటే దయచేసి ఇలాంటి సీరియస్ మీరు చూడకుండా ఉండడం వల్ల కూడా పిల్లల్లో కొంచెం మార్పు తేవచ్చేమో అన్నది నా అభిప్రాయం